హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియసకి. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ క్రిస్పీ గారెలు ఎలా చేయాలో చూద్దాము. ఇవి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి, చాలా బాగుంటాయి, 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ గారెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఇవి కారం ఎక్కువగా ఉంటాయి. నేను ఈ గారెల్లో ఎండు కారం వాడట్లేదండి, కాబట్టి మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే 15-20 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బియ్యం పిండి, ఇది 1 కేజీ వరకు ఉంటుంది, దీన్ని జల్లించి తీసుకున్నానండి, పొడి బియ్యం పిండి. దీంట్లో 2.5 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఉప్పు వేశాక పొడి పిండిలోనే మొత్తం ఉప్పు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు వరకు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఇసుక ఉంటే చూసి క్లీన్ చేసి వేసుకోండి. నువ్వులు వేశాక కొంచెం కరివేపాకు, 1 కప్పు ఉల్లికాడల తరుగు, 1/2 కప్పు శనగపప్పు నానబెట్టిందండి, 1/2 అవర్ ముందు నానబెట్టాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వెన్న వేశాను, ఇది హోమ్ మేడ్ బటర్. వెన్న వేయడం ఇష్టం లేని వాళ్ళు వేడి నూనె అయినా వేసుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ పొడి పిండిలోనే బాగా కలుపుకోవాలండి. వాటర్ పొయ్యకముందే పిండిలో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కావాలంటే ఈ టైంలో మీరు ఉప్పు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కారం కూడా వేశాక ఇవన్నీ వేసి కలిపాక ఇప్పుడు నీళ్లు పోసి పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. గట్టిగా అయితే ప్రాబ్లం ఏం లేదు, బట్ గారెలు ఒత్తుకున్నప్పుడు కొంచెం హార్డ్గా ఉంటే కష్టం అవుతుంది అవి ఒత్తుకోవడము, అంతే. బట్ లూజ్గా మాత్రం అసలే కలపకండి, ఎందుకంటే లూజ్గా పిండి కలిపితే నూనెలో గారెలు వేయగానే మాడిపోయినట్టుగా అవుతాయి. కాబట్టి మీడియంగా పిండి కలుపుకొని కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. అంటే మనకు గారెలు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి అన్నీ ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక పూరీల ప్రెస్ ఉంటుంది కదా, అది తీసుకుని దాంట్లో మధ్యలో కవర్ పెట్టి 2 వైపులా ఆయిల్ అప్లై చేయాలండి. పైన కింద 2 వైపులా ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండలు ఉండ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే పల్చగా గారెలు వస్తాయి. చూడండి మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక కవర్లో కానీ లేదా ఒక బట్ట పైన కానీ తీసుకోవచ్చు. ఇలా పూరీ ప్రెస్తో చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఒక బట్ట పరిచి దానిపైన చేయి తడి చేసుకొని చేయితోనే గారెలన్నీ ఒత్తుకోవచ్చు. ఎలాగైనా బాగుంటాయి. అలా అన్ని గారెలు ఒత్తుకొని పెట్టుకున్నాక స్టవ్ పైన మూకుడు పెట్టి ఆయిల్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి వేడి ఆయిల్ వేడయ్యాక ఇందులో గారెలు వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడే వేయాలి. ఇంకా మొత్తం గారెలు ఫ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, లో ఫ్లేమ్కి పెట్టుకోవద్దు. అండ్ ఇలా అప్పాలు ఎవ్వి చేసుకున్నా మూకుడు ఇనుప మూకుడు పెట్టుకుంటే బాగుంటుంది, ఈవెన్గా ఫ్రై అవుతాయి, ఇంకా ఆయిల్ని తక్కువగా గుంజుతాయి అప్పాలు. కాబట్టి మీరు ఎప్పుడు ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా ఇనుప మూకుడు పెట్టుకుంటే బెటర్. ఇలా పెట్టాక 2 వైపులా గారెలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ మరీ ఎర్రగా ఏం రావండి, మనం ఎండు కారం వాడలేదు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. చూడండి ఈ కలర్ వస్తాయి, అంతే మనకు ఫ్రై అయ్యింది అని తెలవడానికి ఆయిల్ బబుల్స్ తగ్గిపోతాయి, అలాగే సౌండ్ కూడా తక్కువ వస్తుంది, అప్పుడు ఫ్రై అయినట్టు లెక్క. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చల్లారాక డబ్బాలోకి తీసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ గారెలు రెడీ. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.